ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఆది పురుష్ సినిమా థియేటర్లోకి వచ్చేసింది. ఇక ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9,000కి పైగా స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా కూడా ఆది పురుష్ హవానే అనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆది పురుష్ మూవీ ఎలా ఉంది, రాముడిగా ప్రభాస్ ఏ మేరకు మెప్పించారు, ఇక ఈ విషయాలు ట్విట్టర్ వేదిక చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం. రాముడిగా ప్రభాస్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. అదే సమయంలో మిగతా క్యారెక్టర్స్ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడంతో తెరపై ప్రభాస్ తక్కువ టైం కనిపించారనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయితే రామాయణాన్ని నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదంటున్నారు కొందరు. ఇక ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, సెకండ్ హాఫ్ బోరింగ్గా సాగుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలు కథ మొత్తం ప్రథమార్థంలోనే చెప్పేయడంతో ద్వితీయార్థంలో చెప్పడానికి ఏం లేకపోవడంతో సాగదీశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఆది పురుష్ మూవీ గుడ్ మూవీ. ఇక సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, విజువల్స్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయని కొందరు చెప్తున్నారు. ఇక ఫైట్ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇక ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ అద్భుతంగా నటించారని ఓ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన అభిప్రాయాలను వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకి చాలామంది హీరోస్, సెలబ్రిటీస్, మీడియాస్ అయితే ఫ్రీ టికెట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇక రణబీర్ కపూర్ అయితే 10,000కు పైగా టికెట్స్ కొని అవి అనాథ పిల్లలకి, ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా మంచు మనోజ్ కూడా 2,500 టికెట్స్ కొని అవి కూడా ఇవి అనాథ పిల్లలకి డొనేట్ చేస్తున్నారు. ఇంకా శ్రేయాస్ మీడియాస్ అయితే 1,00,000 టికెట్లను కొని దాన్ని పూర్ పీపుల్కి, ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్కి, ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, ఇంకా అనాథ శరణాలయాలకి డొనేట్ చేస్తున్నారు ఫ్రీగా. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అయితే కేవలం రాముడిగానే కాకుండా దశరథుడుగా కూడా కనిపించి అందరినీ అలరించారు. దశరథుడి క్యారెక్టర్ కూడా ప్రభాసే చేశారు.